మిత్రపక్షాలతో ఏర్పాటు చేసినటువంటి సంకీర్ణ ప్రభుత్వాలు భారత ప్రజాస్వామ్యంలో ఇప్పటి వరకు ఏ దశలో తీసుకున్నా కూడా పూర్తి స్థాయిలో అంటే 5 సంవత్సరాల కాలంలో పనిచేయలేదని చెప్పొచ్చు. 1-2 దఫాలుగా పనిచేసినా కూడా అవి ఏంటంటే మిత్రపక్షాలకు ఉన్నటువంటి కండిషన్లపైన షరతులపైన విధి విధానాలను రూపొందించుకొని ముందుకెళ్ళాయి. కానీ నేటి ప్రజాస్వామ్యంలో అంటే ఈనాటి ప్రజాస్వామ్యంలో ఏంటంటే ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నటువంటి ఈ నేపథ్యంలో మిత్రపక్షాలన్నీ కలుపుకొని అంటే ప్రాంతీయ పార్టీలన్నీ కలుపుకొని జాతీయ పార్టీకి సపోర్టుగా చేస్తూ అంటే కాంగ్రెస్ పార్టీని తీసుకున్నట్లయితే మాయావతి కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, అఖిలేష్ యాదవ్ కావచ్చు, అలాగే ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి పార్టీనే కావచ్చు. ఇలా ఈ దాదాపు ఇలా 21 ప్రతిపక్ష పార్టీలన్నీ కాంగ్రెస్ పార్టీకి మిత్ర పార్టీలుగా ఉంటూ మద్దతు తెలుపుతూ ప్రభుత్వాన్ని నిర్మించేందుకు ప్రభుత్వ ప్రజాక్షేత్రంలోకి వచ్చాయి. కానీ ఈ నాయకుల మధ్యలో ఉన్నటువంటి ఆరోగ్యకరమైన వాతావరణం ఎంతవరకు ఉంది అని అంటే మొన్నటి వరకు ఫ్రంట్ని చాలా బలంగా నడిపించే వ్యూహకర్తగా పేరున్నటువంటి చంద్రబాబు నాయుడు, వాజ్పేయి గవర్నమెంట్ నుంచి కూడా తీసుకుంటే ఆయన ఎన్డీఏ కన్వీనర్గా ఉన్నప్పుడు కూడా చాలా సమర్థనీయంగా చేసినటువంటి పాలన మనం అంటే వ్యవహారం మనం చూసాం. ఆ తర్వాత శరద్ పవార్ అట్లాంటి దాన్ని టేక్ ఓవర్ చేసుకొని ఆయన కూడా ముందుకెళ్ళాడు. సో ఈ మిత్రపక్షాలన్నింటికీ ఒక పెద్ద దిక్కుగా పెద్దన్నగా ఉన్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. కానీ ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు దాదాపు 10 రోజుల నుంచి ఢిల్లీలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఈ మిత్రపక్షాలన్నింటినీ ఏకం చేస్తూ ముందుకెళ్ళాడు. మరి అలాంటి చంద్రబాబు నాయుడు ఇంకా 2 రోజులు ఎలక్షన్ కౌంటింగ్ ఎగ్జిట్ పోల్స్ కూడా అంటే ఎలక్షన్ కౌంటింగ్ ఉన్న నేపథ్యంలో మిగతా మిత్రపక్షాలన్నింటినీ కలుపుకొని ఒక సమీకరణ చేసుకుందాం, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినా మరి ఎట్లా మన షరతులు ఏంటని మాట్లాడుకుందామని పెద్ద పెద్ద పార్టీ నాయకులను అందరినీ ఆహ్వానించారు. ఇక ఇప్పటికే ప్రధాని రేసులో ఉన్నటువంటి మాయావతి ఏంటంటే ఈ మీటింగ్కి గైరాజరైంది, అంటే ఇప్పుడు వద్దులేండి 23 తర్వాత చూసుకుందాము అంటే అప్పటికే ఎగ్జిట్ పోల్స్ చెప్పిన విధానం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కొంచెం కాస్త వెనుకంజలో ఉందని, ఎన్డీఏ మిత్రపక్షాలు బలంగా ఉన్నాయని చెప్పుకొచ్చింది. సో ఇది ఏది ఏమైనా పూర్తి స్థాయి మెజార్టీ వచ్చినాకనే మనం మాట్లాడుకుందామని చెప్పుకొచ్చారు. అంటే కనీసం వీళ్ళు కలిసేందుకు కూడా వ్యూహాలను పంచుకునేందుకు కూడా వాతావరణం లేని ఈ సమయంలో రేపు ఒకవేళ యూపీఏ గవర్నమెంట్ యూపీఏ మిత్రపక్షాల ప్రభుత్వం వస్తే కనుక నేను ప్రధాని అంటే నేను ప్రధాని ఇప్పటికే 16 సీట్లు ఉన్నటువంటి కేసీఆర్ నేను ముఖ్యమంత్రిని అవుతానని నేను ప్రధానమంత్రి రేస్లో ఉన్నానని, అలాగే మాయావతి అఖిలేష్ యాదవ్ ఇలా వీళ్ళంతా కలిసి ప్రధాని రేస్లో ఉన్నారని చెప్పుకొచ్చారు. నిజంగా ఇప్పుడున్నటువంటి సమయంలో ఒకవేళ ఈ సంకీర్ణ ప్రభుత్వాలు కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే కనుక ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కొన్ని ఇబ్బందులు ఎదురుగాక తప్పదని మనం చెప్పొచ్చు. నచ్చితే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇంట్రెస్టింగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కన కనిపిస్తున్న గంట సింబల్ నొక్కారనుకోండి, మేము చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ మీకు చేరిపోతాయి.